శాస్త్ర పండితుల వల్ల పొలిటికల్ ఆస్ట్రాలజర్ అయిన వేణుస్వామి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు ఆయన తడిగి జరగబోయేది జరుగుతున్నది కూడా తెలుసుకుంటాం నమస్తే వేణుస్వామి గారు నమస్కారం గారు ఒకటి అర్థం కల మీ పుల్ల కొత్తగా కనిపిస్తోంది మామూలుగా మీరు స్పెట్స్ పెడతారు ఎప్పుడు లేవు ఏం చేశారు ఏంటి అసలు కళ్ళకి లేజర్ ట్రీట్మెంట్ అని వచ్చింది ఒకటి సో మనకున్న పాయింట్ ని కళ్ళల్లోకి లేజర్ ద్వారా పంపిస్తారు ఓకే థర్టీ సెకండ్స్ లో అయిపోతుంది ఓకే సో అది చేయించుకున్నాను నాకు చిన్నప్పటి నుండి షేడ్స్ అంటారు కదా మామూలుగా హీరోలు పెట్టుకునే కళ్ళద్దాలు ఉంటాయి ఓకే అవి పెట్టుకోవడానికి చాలా ఇష్టం సో కానీ ఏం చేస్తాం పాయింట్ స్పెక్ట్స్ పెట్టుకొని ఇన్ని రోజులు నడిపిస్తే ఇప్పుడు అంతా ఇంకా ఎక్కడికి పోయినా ఫస్ట్ షేడ్స్ తీసుకుంటాను అంటే హీరోలు పెట్టుకుంటే బాగుంటుంది వేణుస్వామి గారి హీరోనా రోజు కలియుగంలో మనం పుట్టినాము మనకు కావాల్సిన కోరికలన్నీ తీర్చుకోవాలి ఓకే సో నేను కో ఎనీథింగ్ ఇప్పుడు కళ్లదాలు పెట్టుకోదా అది ఏముంది కళ్లదాలు పెట్టుకోవడానికి పెద్ద విషయం ఏముంది కళ్లదాలు పెట్టుకున్నాము అట్లానే మనకి ఏమేమి కోరికలు ఉంటాయో అవి నేను ఒకటే చెప్తా కలియుగంలో పుట్టినందుకు మనం డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు అనుకోకుండా అది లాస్ట్లో కావచ్చు మధ్యలో కావచ్చు డెత్ బెడ్లో ఉన్నప్పుడు ఎవడన్నా వచ్చి మన దగ్గరకు వచ్చి ఏమన్నా కోరికలు మిగిలిపోయాయని అని అడిగాడు ఆలోచించాలి అది నా ఆన్సర్ ఓకే ఇంకేముంది నా కోరికలు తీరడానికి అంటే టక్కున చెప్పొద్దు ఓకే ఆలోచించగలగాలి సరే అది అందరికీ వర్తిస్తుంది కానీ అందరికీ కూడా సామాజిక వర్గంలో అంటే ఇలాంటి గురువులకి ఇవన్నీ కూడా అలంకరణలు అందాలు గాగుల్స్ పెట్టుకోవాలి నేను అందంగా ఉండాలి అవన్నీ అవసరం అంటారా అసలు దానికి చాలా సామెత ఉంది సేయింగ్ ఉంది పెద్ద సేయింగ్ ఓకే అలంకారో ప్రియ విష్ణువు ఓకే తిరుమల వెంకటేశ్వర స్వామి కంటే గొప్పవాళ్ళం ఎప్పుడు మనం కాదు సో ఆయనకున్న అలంకరణలు ఆయనకున్న సుగంధ ఆయనకున్న సుగంధ ద్రవ్యాలు పునుగుపిల్లి తైలము ఆయనకు పెట్టేటువంటి సుగంధ ద్రవ్యాల ముందు కంపేర్ చేస్తే మనము అసలు దేనికి మనం పనికిరాము ఓకే సో ఆయనకు అలంకార ప్రియో విష్ణు సో ఆయన ముందర నేను ఎంత ఆయన్ని ఫాలో అయ్యే మనిషిగా నేను ఒకటే మన నేను మహా అంటే నేను నాకంటూ ఒక సపరేటు గెటప్ ఒక లుంగి ఒక అంగి ప్లస్ మనకి ఇంకేముంది నాకు పర్ఫ్యూమ్లు అంటే పిచ్చి మీకు తెలుసు సో అంతకంటే ఇప్పుడు ఈ మంది కూడా మరి ఇంకొత్తగా మొదలైంది ఏంటంటే కళ్ళద్దాలు షేడ్స్ ఒకటి పిచ్చి ఏ బ్రాండ్ వాడుతున్నారు చాలా ఉన్నాయి చాలా ఉన్నాయా చాలా ఉన్నాయి అంటే జనరల్గా ఏమైతుంది ఇప్పుడు మనం ఆస్ట్రేలియాకి పోయినాము ఎవరో మన క్లయింట్ మనకు బాగా ఇష్టపడే స్వామి మీకోసం తీసి పెట్టినామని చెప్పిస్తారు మన ఎవరో ఎల్వి అని ఒక బ్రాండ్ ఉంటుంది టాప్ బ్రాండ్ అంట ఆ బ్రాండ్ కూడా తెలియదు నాకు సో ఆ బ్రాండ్ కళ్ళద్దాలు ఇచ్చారు మన ఆస్ట్రేలియాలో ఓకే సో అట్లా మనం కలెక్షన్ ఇచ్చినప్పుడు అన్ని దా పర్ఫ్యూమ్ కూడా అంతే ఇచ్చిన పర్ఫ్యూమ్లన్నీ దాచిపెట్టుకొని రోజు ఒక పర్ఫ్యూమ్ కొట్టడం అంటే బాగా అంటే జనరల్గా శుక్రుడు ఎవరికైతే ఉచ్చలో ఉంటాడో వాళ్లకు ఇది కొద్దిగా ఎక్కువ ఉంటుంది సో నాకు శుక్రుడు వచ్చా సో అందుకని కొద్దిగా డ్రెస్సింగ్ సెన్స్ రెండవది పర్ఫ్యూమ్స్ ఇవి కొద్దిగా నాకు మిమ్మల్ని చూసి మీ సామాజిక వర్గాలంతా కూడా ఈర్ష్య పడుతున్నారు ఇది నా వ్యక్తిగతమైనటువంటి వ్యవహారం ఇప్పుడు చాలామంది రీసెంట్ రీసెంట్గా నేను కొన్ని కామెంట్లో చెప్పినప్పుడు ఇప్పుడు నేను ఇట్లా మద్యము మాంసం వాటి గురించి మాట్లాడినప్పుడు కొంతమంది ఫీల్ అయితే నేను అన్నాను ఇది వ్యక్తిగతమైనటువంటిది ఇప్పుడు మీరు నా గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ కామాఖ్యకి వెళ్ళండి కామాఖ్యకి వెళ్తే తెలుస్తుంది అంతేగాని కామాఖ్యకి వెళ్లకుండా నన్ను విమర్శిస్తే తప్పు అది సో మీరేమో ఓపెన్ గారు నేను ఓపెన్ అవుతాను నాకు మీకు తేడా అదే ఎందుకలా ఏమైనా పబ్లిసిటీ కాదు నేను నేను బాగా నమ్మింది ఏంటంటే నేను కొన్ని విషయాల్లో చాలా క్లియర్గా ఉంటాను అంటే జనాలు మనల్ని బట్టలు ఇప్పకముందే ఇప్పేసుకుంటే టెన్షన్ ఉండదు సో నేను బాగా జనాలు బట్టలు నేను సో నాకు అంటే వేరే వాడికి నేను అవకాశం ఇయ్య అంటే ఒక సేయింగ్ కూడా ఉంది మన ఫ్లాస్ మనం చెప్పుకున్నప్పుడు అవతల ఏం ఫ్లాస్ దొరకమంట మన గురించి గతంలో ట్రై చేశారు కదా మీ బట్టలు ఇప్పడానికి అందుకని అది వాళ్ళు నేర్పించారు నాకు ఓకే సో ఎట్లా ఉండాలి వేణుస్వామి అనేది నేర్పించారు సో అందుకని నేను ప్రతి విషయంలో నేను చాలా ఓపెన్గా ఉంటా అంటే వేణు గురించి మీకు ఈ విషయం తెలుసా అని క్వశ్చన్ మార్క్ పెట్టాల్సిన పని లేదు ఓకే అంటే జనరల్గా మీడియాలో ఎట్లుంటుంది అంటే ఇప్పుడు వేణు ఉన్నాడు మీకు మొన్న నేను మ్యాచ్కి వెళ్ళా ఆస్ట్రేలియాలో నేను మెల్బోర్న్లో ఎంసీజీలో క్రికెట్ చూస్తూ ఉన్నాను ఎన్ నా జీవితంలో ఫస్ట్ మ్యాచ్ నేను క్రికెట్ మ్యాచ్ స్టేడియంలో చూసాను అదే లాస్ట్ ఇంకా మళ్ళీ జీవితంలో చూడను ఇంకా ఏమి చెంపలేసుకున్నా ఎంత టెన్షన్ అంటే విరాట్ కోహ్లీ కంటే కూడా ఎక్కువ నాక్ ప్రెషర్ అక్కడ తొంభై వేల ఆరు వందల ఆరు కెపాసిటీ లక్ష మందికి తొంభై వేల ఆరు వందలు జనాలు ఉన్నారు దాంట్లో తెలుగు వాళ్ళు సుమారు ఒక ఐదు వేల మంది ఉంటారు ప్రతి ఒక్కళ్ళు వస్తున్నేమో వీఐపీ లాంజ్లో ఉన్నా క్రికెట్ చూస్తూ ఉంటే ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారు నేను సెకండ్ ఫ్లోర్లో ఉన్న ఫస్ట్ ఫ్లోర్లో వచ్చిన వాళ్ళందరూ స్వామి నమస్తే అంటున్నా నమస్తే ఎవరు గెలుస్తారు ఫస్ట్ నమస్తే నెక్స్ట్ ఇట్లా చూపించి ఎవరు గెలుస్తారు ఇండియా గెలుస్తుంది నేను చెప్పడం ఇది అయిపోయింది అభిమానంతో చెప్పారా ఎవరి జాతకం మంది ప్లేయర్స్ కదా విరాట్ కోహ్లీ జాతకం చూ చెప్పా ఎవరైనా ఒకళ్ళు మన పదకొండు మందిలో ఎవడైనా అదృష్టవంతుడు ఉంటే మ్యాచ్ గెలుస్తుంది ఎవడైనా నష్టజాతకు ఉంటే పోతుంది పోతుంది సో నేను ఆ రోజు నష్ట లేడు అది అది ఓన్లీ అది అది క్రికెట్ ఆ రోజు మ్యాచ్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ క్రికెట్ ఆడడం వల్ల గెలిచిన మ్యాచ్ కాదు ఓన్లీ వెంకటేశ్వర స్వామి వారు గెలిపించిన మ్యాచ్ అది ఇండియాను ఎందుకది ఎందుకని అంటే వారి కష్టమేం లేదా వారి కష్టం ఏం లేదు ప్లేయర్స్ కష్టం లేదు మీరు కావాలంటే మళ్ళీ లాస్ట్ సెవెంటీన్ బాల్స్ త్రీ ఓవర్స్ మీరు చూసుకోండి నేను అన్నమాట మీరు కూడా జడ్జ్ చేస్తారు ఎందుకంటే ఆ వైల్డ్ వేయడం కానీ అప్పుడు వైల్డ్ వేసింది పాకిస్తాన్ వాళ్ళు కదా మన వాళ్ళు కొట్టింది ఏముంది ఇప్పుడు ఎనిమిది బాళ్ళు ఇరవై ఎనిమిది రన్లు ఆ టైంలో కూడా నన్ను జనాలు వచ్చి అడిగారు స్వామి ఏంది పరిస్థితి ఎవరు గెలుస్తారని అప్పుడు కూడా ఇండియా గెలుస్తుంది అని చెప్తున్నాను నేను ఎందుకు అంత కాన్ఫిడెన్స్ నా పక్కన ఉన్నవాళ్ళు పిచ్చిలేసింది నన్ను డైరెక్ట్గా పిచ్చిలేసింది వీడికి నేను కూడా అనుకుంటున్నా ఎస్ పిచ్చిలేసింది వీడికి అంటే నేను అక్కడ ఉన్న వాళ్ళు మైనస్ త్రీ డిగ్రీలో రాత్రి ఇంటికి ఒక్కొక్కళ్ళు మందు తాగిన ఎవరికి ఎక్కట్లే అంటే జనరల్గా ఇండియా కాదు కాబట్టి అక్కడ లిక్కర్ కూడా పర్మిషన్ ఉంటుంది కాబట్టి తాగుతూ మ్యాచ్ చూస్తూ ఉన్నారు నేనేమో ఇట్లా పెట్టుకొని ఇట్లనే పెట్టుకొని ఇట్లా సీరియస్ వస్తున్నా ఎవరు డిస్టర్బ్ చేసిన డిస్టర్బ్ చేయకండి నాకు నాకు మైనస్ త్రీలో చెంపలు కాడుతున్నాయి టెన్షన్కి అసలు ఒక్కొక్క బాల్ ఎక్కడికి వెళ్తుంది ఎనిమిది బాళ్లు ఇరవై ఎనిమిది రన్ల మ్యాచ్ ఏ రకంగా వెళ్తుంది ఒకవైపు ఏమో పాకిస్తాన్ వాళ్ళ హడావిడి తట్టుకోలేకపోతున్నాం స్టేడియంలో అంటే ఇండియన్స్ అందరూ కళ్ళలో నీళ్లున్నాయి పాకిస్తాన్ వాళ్ళు ఏమో రెచ్చగొడుతున్నారు మనల్ని అంటే మేము గెలుస్తున్నామని తొడలు కొడుతున్నారు నేనన్నా మీరు కొట్టండి రాడలు ఇంకో రెండు బాల్ అయితే మీ తొడలన్నీ పుండ్ అవుతాయి ఆగండి మీరు అని నేను అనుకుంటున్నాను కరెక్ట్గా ఒక్కొక్క బాల్కి మారిపోతూ ఉంది మారిపోతూ ఉంది మా అంటే లాస్ట్ బాల్ వరకు డిసిషన్ మేకింగ్ అనేది నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో అలాంటి క్రికెట్ మ్యాచ్ ఇంకా మళ్ళీ మనం చూడలేము కానీ నా అదృష్టం ఏంటంటే అలాంటి ఒక మ్యాచ్ నేను స్టేడియంలో లైవ్లో కూర్చొని చూసి అది కూడా నేను చూసింది ఎలా చూశానంటే నా నేను కూర్చున్న సూట్ ఎట్లా ఉందంటే కరెక్ట్గా ఇక్కడ నుండి బౌలింగ్ ఇక్కడ నుండి బ్యాటింగ్ అంటే అడ్డంగా క్రికెట్ ఫ్రేము నేను ఇక్కడ సెంటర్లో ఉన్నా క్లియర్గా కనిపిస్తుంది ఎంత టెన్షన్ అంటే గెలిచిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అందరూ నాకు కంగ్రాట్స్ చెప్పడం అంటే నేను అనుకున్నా విరాట్ కోహ్లీ కదా గెలిపించింది సాంగ్ కదా గెలిపించింది నాకు ఇస్తున్నారు అంటే జీవితంలో ఇంకొకసారి మ్యాచ్ చూడదు అని ఆయన ఈ టెన్షన్కు ఇంత టెన్షన్ ఏంది అంటే అప్పుడు కానీ ఆ రోజు నేను ఒక విషయం తెలుసుకున్నాను సో మనం చిన్న చిన్న వాటికి టెన్షన్లు పడతాం చిన్న సమస్యకు టెన్షన్ పడతాం కానీ జీవితంలో ఆ రోజు మ్యాచ్ చూసిన తర్వాత నేను ఒకటి అర్థం చేసుకున్నా అశ్విన్ లాస్ట్ బాల్ అశ్విన్ కొట్టాడు సో అశ్విన్ ఏమనుకున్నాడంటే బయటకు వచ్చి ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే ఒకవేళ నేను ఈ బాల్ ఆడలేకపోతే నేను రిటైర్మెంట్ ప్రకటిద్దాం అనుకున్నానంట స్టేడియంలో ఆ రోజు అంటే నాకు అనిపించింది మనము పనికి మాలిన చిన్న చిన్న సమస్యలకి కొంపలు మునిగినట్టు మనం ఫీల్ మే వ్యక్తిగతంగా భారతదేశాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక విరాట్ కోహ్లీ ఒక గంభీరు లేకపోతే ఒక స్టార్స్ క్రికెట్ స్టార్స్ అందరూ స్టేడియంలో లక్ష మంది ప్రేక్షకుల సమక్షంలో కొన్ని కొందల కోట్ల మంది టీవీలో చూస్తుండగా క్రికెట్ ఆడుతున్నారు అంటే వాళ్ళు ఎంత ప్రెషర్గా ఫీల్ అవుతారు సో నాకు ఒక రియలైజేషన్ కలిగింది జీవితంలో సో వీళ్ళని మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి అంటే ఒక విరాట్ కోహ్లీని వీళ్ళను మనము హార్దిక్ పాండ్యాను ఇలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి